బ్యాంకుకి రావటమే ఆలస్యం దూపాలు దీపాలు చంపేస్తుంది గురువా ఏం కన్యాకుమారి పొద్దున్నే తగ పూజలు చేసేస్తారో దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు ఏంటి ఈ బ్యాంకు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దానికి దేవుణ్ణి మొక్కుకోవడం ఎందుకు ఆల్్రెడీ సెంట్రలైజ్ ఉంది కదా చల్లగానే ఉంటది కన్యాకుమారి అబద్ధం చెప్తుంది ఆవిడ పూజలు చేస్తుంది ప్రమోషన్ వచ్చి ఈ బ్యాంకుకి మేనేజర్ అవ్వాలని అవును ఈ మిస్ కన్యాకుమారి త్వరలో బ్యాంక్ మేనేజర్ కాబోతుంది ఆ మిస్ త్వరలో ఒకరికి మిసెస్ కాబోతుంది మేద్రం పెళ్లి చేసుకోబోతున్నావు నీకు ఎలా తెలిసింది నేను నిన్ను పెళ్ళాడాలా నెవర్ నువ్వు ఈ బ్యాంకుకి మేనేజరా నెవర్ ఈ బ్యాంకుకి మేనేజర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి సూర్య కరెక్ట్ సూర్యనే కరెక్ట్ అతనైతే నాకు హ్యాపీనే అతనే మేనేజర్ అవుతాడని మనందరికీ నమ్మకం కానీ నమ్మకం లేని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు ఇంకా ఎవరు సూర్య అదే అతని వీక్నెస్ అతను కాన్ఫిడెన్స్ కి దూరంగా ఉంటాడు సిన్సియారిటీకి దగ్గరగా ఉంటాడు ప్రత్యేకించి పరిశీలన అక్కర్లేదు బాబు ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతుంటుంది అలా అనకండి సార్ 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 అలా వెళ్ళకండి సార్ మీలాంటి వాళ్ళు నలుగురు టికెట్లు కొంటేనే కదా సార్ మాలాంటి అనాథలు కడుపు నిండేది అది నీ దగ్గరే ఉంచుకో లక్కీగా లక్షలు నీకే రావచ్చు నా దగ్గర ఉంటే ఖచ్చితంగా రాదు చిత్తుకాకి తలపట్లోకి వెళ్ళిపోతుంది అదేంటి సార్ అంత ఇష్టం లేకుండా మాట్లాడుతున్నారు నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది బాబు కాఫీలు పంపిస్తాను అయి తాగుతూ మీరు నాకు ఏ కంపెనీ సెల్ కొనివ్వాలో డిసైడ్ చేసుకోండి అయి బాబోయ్ కాఫీలు కూడా ఇస్తారా మేనేజర్ గారు చాలా మంచోళ్ళగా ఉన్నాడు సెల్ ఫోన్ అడిగాడు వెంటనే కొనిచ్చేద్దాం నువ్వేం మాట్లాడుకో బయటోడుగా లోన్ ఇచ్చే దగ్గర నేను మాట్లాడతాను సింగిల్ హ్యా అయితే నువ్వు మేనేజర్ కదా అవ్వాలని అనుకున్నాం మనం వల్ల అవ్వలేదు అందుకే అడ్రస్ చేసుకుని ఆనందపడుతున్నాను బాగుందా ఆఫ్టర్ ఆల్ ప్యూన్ అయి ఉండి మా చేత నమస్కారాలు పెట్టించుకుంటావా అసలు నీ ఫేస్ కి ప్యూన్ ఉద్యోగం అని ఎలాగొచ్చిందిరా ఎంట్రన్స్ సత్యని నువ్వే కాదు మా ఫ్రెండ్ ఆ ఎంట్రన్స్ సత్యానికి బ్యాంక్ లో జాబ్ వచ్చింది ఆ రికమెండేషన్ తో మనకి ప్యూన్ పోస్ట్ వచ్చింది మర్యాదగా నాకు మర్యాద ఇవ్వండా లేకపోతే మీ లోన్ పేపర్లు చెత్తపట్లో బాబు అంత పని చేయకు ఎంతకీ నీ పేరేటే నెలబాళ్ళు అదేం పేరే బాబు నాకు నెలలాలు వయసు ఉన్నప్పుడు మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది నన్ను పెంచిన హాస్టల్ వార్డ్ గడి పేరెట్టాడు అలాగా తీసుకోండి ఇదిగో కాఫీ సలర్పోదు కదా అని కంగారుగా తాకండి కాలద్దు నిదానంగా తగండి వీడు నెల బాళ్ళు కాదు నెల తక్కువ బాళ్ళు కాఫీ తీసుకే థ్యాంక్ యూ ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను ఫేస్ కనిపించదే కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నా కాఫీ ఏంటి సగం ఉంది ఫుల్గా ఉంటే కానీ తాగరా మీరు తాగను అయితే అందులో రెండు రాళ్ళు వేసుకోండి పైకి వస్తుంది అబ్బో తీసుకెళ్ళి మేనేజర్కి ఇచ్చాడు ఓకే సార్ గుడ్ మార్నింగ్ రా అలాగే కాబోయే మేనేజర్ కే స్పెషల్ కాఫీ ఎవడరా మేనేజర్ నువ్వే కలగన్నావా ఆధారాలు లేకుండా నేనే మాట్లాడను బాబు ఏంటి బాబు ఆధారాలు హెడ్ ఆఫీస్ నుంచి బొల్లు భూలక్ష్మి సిల్లు సీతాలకు ఫోన్ చేసి చెప్పిందంట ఆ సొల్లు వార్త వచ్చి నాకు చెప్తున్నావు నువ్వు మాట అంటావనే హెడ్ ఆఫీస్ కి ఫోన్ చేసి అడ్పి కనుక్కున్నాను అవతల పేపర్లు రెడీ అయిపోతున్నాయంట రేపు నుంచి నీ లెవెలే వేర్రా మేనేజర్ సూర్య అని పెద్ద బోర్డు నీ సొంతకానికి వాల్యూ పెరిగిపోతే టోటల్ బ్యాంక్ అంతా నీ మాట నడుతుంటది అప్పుడు కొన్ని ఉన్న గుడ్ మార్నింగ్ చెప్తావేంట్రా నీ మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుందిరా నాకు మనసులో మేనేజర్ అవ్వాలనుందిరా కానీ పైకి చెప్తే జరగదని భయం అందుకే నా మనసులో ఉన్నది పైకి చెప్పడానికి భయపడుతున్నాను అలాంటి భయాలేం పెట్టుకోకరా మన గ్రహణానికి అన్ని గ్రహాలు మారిపోయినాయి అంట నువ్వు మేనేజర్ అయిపోయినట్టే
నిజంగా అవుతానంటారా ఇంకా డౌటే ఉందరా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందరా నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటే సరిపోద్దా మేము ఉండొద్దా ఉండు అయితే పార్టీ అయ్యి ఓకే నీకు ఎక్కడ కావాలో చెప్పరా హాలిడే అయినా తాజ్ బంజారానా అక్కడే ఉండదురా సీప్ గాని మంచి మాస్ ఏరియాకి వెళ్తే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్